రేపు మనకు ఒకటవ తారీఖు అలానే కాకుండా సంకష్టహర చతుర్థి చాలా అద్భుతమైన తిథి అండి కాబట్టి ఏంటంటే ఫస్ట్ తారీఖున మనకు చక్కగా ఉండాలి ఈ నెల అంతా కూడా బాగుండాలి డబ్బు విపరీతంగా రావాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పది రూపాయల నోటుతో ఇలా చేయండి అలా పది రూపాయల నోటుతో చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక చక్కగా ఈ నెల అంతా కూడా సంపాదన విపరీతంగా వస్తుంది అలాగే కాకుండా డబ్బుకు లోటు ఉండదు అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే పది రూపాయలతో ఇలా చేయండి పది రూపాయలతో ఇలా చేసుకుంటే లక్ష్మీదేవి పది లక్షలను మన ఇంటికి పంపిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఎందుకంటే సంకష్టహార చతుర్థి కలిసి వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన తిథి ఇలాంటి తిథి మనకు మొదటి తారీఖే అనుకోండి ఇక మనకు ఉండదనమాట ఎందుకంటే మనం చేసే పనుల్లో విజ్ఞాలు రాకుండా ఆటంకులు లేకుండా అడ్డంకులు లేకుండా చక్కగా మనం చేసే పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఈ నెలలో మనం ఏదైనా అంటే పనిని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుందని చెప్పొచ్చు ఎలాంటి అడ్డంకులు అనేవి రాకుండా చక్కగా విజయాలను మనం చూడగలుగుతామని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పది రూపాయల కాగితంతో ఇలా చేయండి అంటే పది రూపాయల నోటుతో ఇలా చేసేసుకుంటే చాలా మంచిది మనం నార్మల్గా ఏంటంటే ఫస్ట్ తారీఖు రోజు అండి మందికి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కొన్ని విధి విధానాలు ఉంటాయి ఒకటవ తారీఖు వచ్చిందంటే గుడికి వెళ్ళటం అలాగే కాకుండా పూజలు చేయించుకోవడం నెల అంతా కూడా బాగుండాలి ముందే మన రాసులు బాగాలేవు అలానే కాకుండా కొంతమందికి జాతకాలను నమ్ముతూ ఉంటారు చాలామంది కూడా జాతక పరిశీలన బట్టి ఈ నెలంతా కూడా బాగా కలిసి రావాలని అభిషేకాలు చేయించడం అలానే కాకుండా దీపం పెట్టుకోవడం దేవుణ్ణి ఆరాధించడం అలాగే వచ్చేసి ఏదైనా సరే మన స్తోమతకు తగ్గట్టు కొంతమంది అన్నదానం కూడా చేస్తూ ఉంటారు మనం అవన్నీ కూడా చేసే అంత వీలు మనకు ఉండదు అలాంటి స్తోమత కూడా మనకు కొంతమందికి ఉండదు కదండి అలాంటి వాళ్ళు కేవలం ఏం చేయండి అంటే కనుక పది రూపాయలతో ఇలా చేయండి ధనానికి ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది ఈ నెలంతా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు చాలా అద్భుతమైన ఫలితం అయితే మనం చూడగలుగుతామని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే కనుకనండి ఈ పది రూపాయల నోటుతో ఇలా చేసేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇలా చేసేసి మన ప్యాకెట్లో పెట్టేసుకుంటే మనకి ఇక తిరిగి ఉండదండి మనం వెనక్కి తిరిగి చూసుకునే అంత అవసరమైతే ఉండదనమాట అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా మీరు ప్రయత్నించండి దీన్ని ఒక విధి విధానంగా కనుక ఆచరిస్తే చక్కటి యోగం అనేది ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి ఖచ్చితంగా నోట్ల కట్టలను మన ఇంటికి పంపుతుందని చెప్పొచ్చు అంటే డబ్బు వస్తుంది మనం సంపాదించిందంతే వస్తుంది కానీ అంతకు మించి డబ్బు అయితే రాదండి అంటే నార్మల్గా పోయిన నెల నుంచి అంటే పోల్చుకుంటే ఈ నెలలో మనకు బాగుండటానికి చాలా అంటే మంచిగా మనకు మంచిగా జరగటానికి చాలా బాగుండటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అలాగే కాకుండా ఏంటంటే కనుక మనం ఆశపడకుండా గనక మనకు దాంట్లోనే మనకు ఇదే చాలు అనుకుని కనుక మనం పరిహారం చేసుకుంటే చాలా వరకు కూడా దైవం మెచ్చి మనల్ని అనుగ్రహించడం ఖచ్చితంగా ఖాయం అనమాట అంటే చాలా మందికి కూడా ఏంటంటే డబ్బు ఈ నెలలోనైనా సరే ఎవరితో కూడా మనం రూపాయి కూడా తీసుకోకుండా మన మనకు వచ్చే జీవితంతోనే మనం చక్కగా ఉండాలి అనుకునే వారు కూడా ఈ పరిహారం అయితే చెయ్యండి ఎందుకంటే కొంతమందికి ఏంటంటే సంపాదించింది మిగలక వారి దగ్గర వేరే దగ్గర డబ్బులు తీసుకుంటారు ఎందుకంటే నెల ఆఖరిలో ఇబ్బందులు అవుతూ ఉంటాయి అలానే కాకుండా నెల మధ్యలోనే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లేదంటే మనం సంపాదించిన డబ్బు హాస్పిటల్కి పెట్టాల్సి ఇలా రకరకాలుగా వస్తూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి అయితే రాగలుగుతారండి ఈ పరిహారం అయితే మీరు తప్పకుండా చేయండి దీన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటేనండి మనము అంటే ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ఏదైనా కార్యం చేసేటప్పుడు ఖచ్చితంగా ముందు మనం పూజించేది గణపతిని గణపతి యొక్క అనుగ్రహం ఉందనుకోండి చేసే పనుల్లో ఆటంకాలు రావు అడ్డంకులు రావు అలానే కాకుండా ఎలాంటి విజ్ఞాలు అనేవి ఉండమన్నమాట మనం చేసే ప్రతి పని కూడా ఆ గణపతి దయ వల్ల ముందుకు వెళ్తుంది అలానే కాకుండా మనం చేసే కార్యం కూడా చక్కగా జరుగుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి రేపే మనకు సంకష్టహార చతుర్థి కలిసి వచ్చింది అందులో మనకి ఏంటంటే కనుక చక్కగా ఒకటవ తారీఖు కలిసి వచ్చింది ఒకటవ తారీఖు వచ్చిందంటే కొంతమంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే మనం సంపాదించిందంతా కూడా ఏంటంటే రెంట్లు కట్టుకోవడం అలానే కాకుండా పిల్లలకు బాగాలేకపోతే హాస్పిటల్స్కి పెట్టడం స్కూల్ ఫీజు ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయండి అలాంటి వాళ్ళు కూడా అండి పరిహారం చేయండి నమ్మకంతో చేయండి మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ఈ పది రూపాయల నోటుని పెట్టుకోవచ్చు అలా కూడా పెట్టడం వల్ల కూడా మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట దాన్ని చూసేసి మీరు ఆచరి పోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే తప్పకుండా అండి దీన్ని అంటే పాటించండి ప్రయత్నించండి పాత పది రూపాయల నోటుని తీసుకోండి కొత్తది తీసుకున్న పర్వాలేదు కానీ పాతదైతే కొంచెం అంటే ఫ్యూచర్ ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే పాత పది రూపాయల నోటుతో కనుక పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా వరకు కూడా నెలలో మనం అంటే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ముందుకు వెళ్ళొచ్చండి డబ్బుకు సంబంధించిన సమస్య అనేది రాదనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పది రూపాయలతో కనుక మనం పరిహారం చేస్తే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది ఎందుకంటే డబ్బు అంటే లక్ష్మీదేవి కదండి లక్ష్మీదేవికి సంబంధించిన ధనముతో మనం పరిహారం చేస్తున్నాము కాబట్టి ధనం రావటానికి అవకాశం అధికంగా ఉంటుంది ఆ అమ్మవారి యొక్క కృప కటాక్షం మనకు కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఉతికిన బట్టలని ధరించి ఆ తర్వాత మీ వీలుని బట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేయొచ్చు గుడికి వెళితే గుడి దగ్గర కూడా ఈ పరిహారం చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఏంటంటే కొంచెం పసుపు అత్తరు ఉంటుంది కదా ఒక రెండు మూడు చక్క చుక్కలు అత్తరు లేదంటే రోజు వాటర్ అయినా రెండు మూడు చుక్కలు పోసేసి చిట్టికడే చిటికడ పసుపుని తీసుకొని చక్కగా ఏంటంటే దాన్ని పేస్ట్ లాగా చేసేసి ఇక్కడ చూస్తున్నారు కదండి హీమ్ క్లీమ్ అలాగే వన్ డబల్ టూ ఇదేంటంటే కనుక చాలా శక్తివంతమైనదండి హీమ్ అనే పదం ఉంది కదా ఇదేంటంటే చాలా వరకు కూడా అండి ధనాన్ని రెట్టింపు చేయటానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా హీమ్ అనే పదం లక్ష్మీదేవికి ఇష్టకరమైనది అని శాస్త్రం చెబుతుంది క్లీమ్ అనే పదానికి ఏం శక్తి ఉంటుందంటే కనుక అంటే ఎంతటి శక్తి ఉంటుందంటే కనుక ఎలాంటి ఎలాంటి మన దగ్గరికి రానివ్వదు ఎలాంటి అంటే చెడుని మన దగ్గరికి రానివ్వకుండా అడ్డుకుని మనకు సంపాదనను పెంచడానికి క్లీమ్ అనే పదం ఉపయోగపడుతుంది క్లీమ్ అనే పదానికి చాలా వరకు కూడా అండి దృష్టశక్తులు దూరమైపోతాయని కూడా శాస్త్రం చెబుతుంది చాలా వరకు ఇది శక్తివంతమైనది అనమాట హీమ్ అనే పదం లక్ష్మీదేవికి ఇష్టకరమైనది అలానే కాకుండా హీమ్ అని మనం పలుకుతాము కదా ఆ పదంలో ఏంటంటే ధ్వని ఎలా ఉంటుందంటే కనుక ఏదైనా చుట్టుపక్కల మనకు చెడు జరుగుతుందని ఏదైనా సాంకేతం అనేది ముందుగానే మనకు పంపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే మనం ఏదైనా కార్యం కోసం చేసేటప్పుడు ఏదైనా పని పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు హీమ్ అనుకొని మనం బయటికి వెళ్ళినా హోమ్ అనుకొని మనం బయటికి వెళ్ళినా మనకు మంచి జరుగుతుందండి మంచి శుభఫలితం వస్తుందనమాట అలాగే కాకుండా ఇంకా క్లీమ్ అనేది చెడుని తీసేస్తుంది హీమ్ అనేది రప్పిస్తుందంట అనమాట రెట్టింపు చేస్తుంది అనమాట ధనం కానీ పరిహారం కానీ ఏదైనా సరే చక్కటి యోగాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు ఆ తర్వాత మనం ఏంటంటే వన్ డబల్ టూ రాసాం కదా ఒకటి అంటే మనం ఎప్పుడూ ఒకటో స్థానంలో ఉండటానికి డబల్ టూ అంటే ఏంటంటే ఇది రెండు ఇంతలు మనకు పెరగటానికి అంటే రెండు ఇంతలు కూడా మనకు పెంచే శక్తి కలిగించుకోవటానికి రెండింతలు కూడా మనకు అంటే రెట్టింపు ఆకర్షణ బలం మనకు ఉండటానికి వన్ డబల్ టూ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ధనపరంగా బాగుంటుంది రుణాన్ని తీర్చే పరంగా కూడా చాలా చక్కగా ఉపయోగపడటానికి ఈ వన్ డబల్ టూ అనేది చాలా వరకు కూడా అండి ఈ స్విచ్ వర్డ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట నార్మల్గానే మనకు డబ్బు రావటం లేదు డబ్బు లేదు ఏదైనా మనం భయం భయంగా ఆందోళనగా ఉన్నాము ఏం చేయాలో అర్థం కావ కావటం లేదు అన్నప్పుడు మనం నార్మల్గా నేచురల్గా మనం ఏంటంటే అంటే హీమ్ అనుకొని వన్ డబల్ టూ అనుకోండి వెంటనే మన భయము ఆందోళన పోయి మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అనమాట అలాగే కాకుండా మనం ఏదైనా పని చేస్తున్నామో కంగారు చాలా ఎక్కువగా అవుతుంది భయం అవుతున్నప్పుడు వన్ డబల్ టూ వన్ డబల్ టూ అనుకుంటే ఆ కంగారు ఎంతో అంత అంటే తగ్గుతుంది మనం చేసే పని చక్కగా రెండింతలు అవుతుంది అనమాట అంటే మంచి పని చాలా వరకు కూడా మనకు పెంచుతుంది ధనాన్ని పెంచుతుంది రుణవాధను తీరుస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేయడానికి కూడా ఈ పదాలు ఉపయోగపడతాయి ఇవి చాలా వరకు కూడా దైవ స్వరూపంగా భావించబడతాయి కాబట్టి ఇవి కనుక మనం గణపతికి ఇష్టమైన పదాలుగా కూడా చెప్తాడండి హీమ్ అనే పదం కూడా గణపతికి ఇష్టం అనమాట ఆ తర్వాత కింద వన్ డబల్ టూ రాసాం కదా అది స్విచ్ వర్డ్ ఇదేంటంటే ధనాన్ని రెండింతలు పెంచుతుంది ఎప్పుడు కూడా ఒకటో స్థానంలో ఉండేలాగా సూచిస్తుంది అనమాట కాబట్టి ఇలా రాసేసుకొని చక్కటి ఫలితం పొందండి కానీ గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఒకవేళ అత్తరు లేకపోతే రోజు వాటర్ అయినా సరే మీరు వాడవచ్చు అది కూడా లేకపోతే గంగాజలం అయినా సరే లేదంటే మొత్తం గంగా జలంలోనే పసుపుతోనే కలిపి చిన్నగా వేసుకోవాలి మరి పెద్దగా వేసుకోకండి అలా వేసేసిన తర్వాత దాన్ని ఏంటంటే ప్యాకెట్లో పెట్టుకోండి చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోతుంది మీకంతా కూడా శుభం జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఇదేంటంటే మనకు శాస్త్రంలోనే చెప్పబడ్డ పరిహారము ఒకటవ తారీఖు అంటే ఒకటవ తేదీన మనం చేసుకున్నట్టయితే నెలంతా కూడా అమ్మవారి దగ్గరుండి మన బాధని తీరుస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మనకు కలగటానికి నెలంతా కూడా మనము వెనక్కి తిరిగి చూడకుండా ఉండేలాగా నెలంతా కూడా బాగా ధనం వచ్చేలాగా నెలంతా కూడా డబ్బుని మన ఇంటికి ఆకర్షించుకునేలాగా మనం చేసే పనుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారండి